హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి టీవీ. మర్రి చెట్టు, దీనిని చాలామంది చూసే ఉంటారు. ఇది అనేక సంవత్సరాల వరకు జీవించి విస్తారంగా వ్యాపించే మహావృక్షం. ఇది శాఖోపశాఖలుగా నలువైపులా వ్యాపించి దాని నుండి పుట్టిన ఓడలు భూమిని చేరి శాఖలకు ఆధారభూతములవుతున్నాయి. దీని కాండము పైన దలసరి అయిన బెరడు కలిగి దీనిని చిదిమినట్లయితే పాలు స్రవిస్తాయి. ఆకులను కొమ్మలను తుంచిన పాలు వస్తాయి. ఫలములు గుండ్రంగా ఉండి పండినప్పుడు ఎరుపు రంగుకు మారుతాయి. మర్రి ఫలాలను భుజించడానికి అనేక రకాల పక్షులు చేరుతాయి. మర్రి పాలు కాండంపై పట్ట, ఆకులు, ఓడలు, ఫలములు కూడా ఔషధాలలో ఉపయోగించబడతాయి. ఈ మర్రి చెట్టు యొక్క కాండము పై పట్ట, ఆకులు, ఓడలు, ఫలములు కూడా ఔషధంలో ఉపయోగించబడుతున్నాయి. ఈ మర్రి చెట్టు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత గాంచినది. అయితే ఈ మర్రి చెట్టు యొక్క ఉపయోగాలు ఏంటో, ఈ మర్రి చెట్టును ఆయుర్వేదంలో ఎలా ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మర్రి పాలను వృణాలలు, కీళ్ల వాపుల యందు, సెగగడ్డలు, గవదబిళ్లలో పైకి అంటిస్తారు. చెవిలో చీమ సమస్యతో బాధపడే వారికి మర్రి పాలను చెవిలో వేస్తే చెవిలో చీమ సమస్య నివారణ అవుతుంది. పంటి నొప్పి సమస్యతో బాధపడే వారికి మర్రి పాలు మంచి ఔషధంగా ఉపయోగపడతాయి. ఈ మర్రి పాలను 2-3 చుక్కలు పుచ్చిన పంటిలో వేయటం వల్ల పంటి నొప్పి తగ్గి అందులోని పురుగు చచ్చిపోతుంది. ప్రసవానంతరం మర్రి ఓడల కషాయం తాగించినట్లయితే మేలు కలుగుతుంది. రక్తశుద్ధికి, శరీర రంగుకి, రక్తపిత్త వ్యాధికి మర్రిపట్ట కషాయం మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. స్త్రీలలో తెల్ల ఎర్రబట్ట వ్యాధులకు మర్రిపట్ట కషాయం మంచి ఔషధంగా పనిచేస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.